మత్స్యకారుడికి ఇంత గొప్ప సత్కారం చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార సహాయ సహకార సంఘం చైర్మన్గా ఎన్నికైన కొండూరు అనిల్ బాబు అన్నారు. శుక్రవారం నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కొండూరు అనిల్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొండూరు అనిల్ బాబు మాట్లాడుతూ, ఒక మత్స్యకార కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంత ఘనంగా సత్కరించడం మర్చిపోలేనని అన్నారు. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. తనకు పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. అతి చిన్న వయసులో రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్గా పదవి రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తన పదవికి చెడ్డ పేరు తీసుకురాకుండా పార్టీకి నాయకులకి మంచి పేరు తెస్తానన్నారు. సోదరులు, కార్యాలయ ఇన్ఛార్జి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, నా మిత్రుడు రూప్ కుమార్ యాదవ్ గారికి, బొబ్బుల శ్రీరణ గారికి, షమీ గారికి, రంగారెడ్డి గారికి, పిండి సురేష్ అన్న గారికి, యేసునాయుడు గారికి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను ఈరోజు ఆఫ్కాబ్ చైర్మన్గా మీ ముందన్నానంటే దానికి బలమైన కారణం గౌరవ ముఖ్యమంత్రి మాట ఇస్తే తప్పరు అనేదానికి నేను ఒక నిదర్శనం. నేను చేరే ముందే గౌరవ శాసనసభ్యులు, ఈనాటి ఇరిగేషన్ శాఖ మాచ్యులు, మా కావల శాసనసభ్యులు, కొవ్వూరు శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏం మాట్లాడారో నాకు తెలియదు, తప్పకుండా నీకైతే మంచి భవిష్యత్తు ఉంటుంది, కొందరైతే ఇప్పుడే వద్దు లేట్ చేయమని చెప్పారు, మన శాసనసభ్యులు కూడా చెప్పారు. మొండి వాళ్ళతో మిగతా సోదరులు చాలా మొండి వాళ్ళు, వాళ్ళు ఇప్పుడిప్పుడు నుంచే ఢీకోలేవు, లేటుగా చేయరని చెప్పారు. నా మనసు ఎందుకో ఒకసారి అక్కడ ఉండబుద్ధి కాలేదు, లేదన్నా నేను తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాను, వాళ్ళతో ఢీకుంటాను, మీ సహకారం నాకు కావాలా, మీరు నాకు అండగా, అనిల్ కుమార్ యాదవ్ గారు అండగా ఉంటే నగరంలో రూరల్లో నేను వాళ్ళతో కావాలో ఢీకుంటాను, ఆ శక్తి నాకుందని నేను చెప్పాను. కానీ మన శాసనసభ్యులు అయితే చాలాసార్లు చెప్పారు, వద్దు అనిల్, ఇంకా 4 మాసాలు లేట్ చేయి, పర్వాలేదు ఇంకా 4 మాసాలు తర్వాత చేరని. నేను ఒప్పుకోలేదు సార్, నేను చేరిపోతానన్న తర్వాత నా మీద అనేక ప్రయోగాలు పన్నారు. అయినా కానీ నేను ఎక్కడా బెదరలేదు, ఎందుకంటే నాకు నెల్లూరు నగరం నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారు, రూరల్ నగరం నుంచి మన శ్రీధర్ రెడ్డి గారు అండ ఉన్నప్పుడు నెల్లూరులో నేను ఏమైనా చేయగలుగుతానని ఒక నమ్మకంతో ఆ రోజు వాళ్ళని ఢీకొట్టి పార్టీలో చేరారు. చేరేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో ఏమో నాకు తెలియదు, కానీ అరుణ్ క్షణం నన్ను అప్రమత్తం చేస్తూ రూరల్ శాసనసభ్యులు గారు నాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని నేను ఎప్పటికీ నా జీవితంలో నేను మర్చిపోలేని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు మొన్న ఆఫ్కాబ్ చైర్మన్ అయ్యే వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అనుక్షణం నన్ను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఎన్నికలు అయిపోయింది, ఇంకా కౌంటింగ్ కూడా కాలేదు. అనిల్ కౌంటింగ్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయిన 15 రోజులకే మళ్ళీ మన ముఖ్యమంత్రి కలవాలన్నారు. మళ్ళీ అదే ప్రకారం ముఖ్యమంత్రి గారిని కలిసాం, ముఖ్యమంత్రి గారు కూడా ఓకే ఎస్ అని చెప్పారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆఖరికి చివరి క్షణం దాకా ఉత్కంఠ జరిగింది. అయినా కానీ అనూహ్యంగా ఏకగ్రీవంగా నన్ను ఆఫ్కాబ్ చైర్మన్ చేసినటువంటి నెల్లూరు జిల్లాలోని ఉన్నటువంటి మంత్రి గారికి, శాసనసభ్యులకు అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి వాళ్ళందరికీ పాదాభందనాలు చేస్తున్నాను. వారిచ్చిన పదవి ఇది, ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా వారితోనే కలిసి ప్రయాణం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, నాకు చిన్న వయసులోనే ఇంతటి గొప్పటి అవకాశాన్ని భగవంతుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు అందరూ కలిసి నాకు అవకాశం కల్పించారు. తప్పకుండా నేను ఎంత మంచి చేస్తానో నా మత్స్యకార సోదరులకు కానీ ఇతర మిత్రులకు కానీ తెలియదు, కానీ వాళ్ళందరికీ చెడ్డ పేరు తీసుకురాని మాత్రం ఈ సందర్భంగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ ఇంతటి గొప్పటి అవకాశాన్ని. ఇంకొక విషయం ఏంటంటే, ఒక మత్స్యకారుడికి ఒక శాసనసభ్యులు పిలిచి, నాకు తెలిసి నేను 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, రంగన్నని 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఎప్పుడు కూడా ఒక మత్స్యకారుడిని ఒక శాసనసభ్యుడు పిలిచి సత్కారం చేయడం అనేది ఇది మొట్టమొదటిసారి. జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను సార్, కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా మీ వెనకే ఉంటాను, మీరు చెప్పిన పనిని చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.